తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువారు దాదాపుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మానవ శరీర రూపిగా నివాసం చేసి 3.5 సంవత్సరాలు తన పరిచర్య చేసినట్లుగా దేవుని ఆక్యన బైబిల్లో వ్రాయబడింది. దేవుని చిత్త నెరవేర్పుగా, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా యేసు క్రీస్తు వారు పుట్టుక, యేసు క్రీస్తు వారి మరణం, యేసు క్రీస్తు వారి పునరుద్ధానం వాక్యానుసారంగా జరిగిందన్నది మనందరికీ తెలిసిన సత్యం. చాలామంది నన్ను ప్రశ్న వేస్తున్నారు కొన్నిసార్లు, వాటికి కొన్ని సమాధానాలుగా కొన్ని షార్ట్ మెసేజెస్ని పెడుతున్నాను. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు శరీర రీతిగా, లైక్ ఎ హ్యూమన్, మామూలుగా ఈ భూమి మీద ఆయన సంచరించారని దేవుని అక్కడ బైబిల్లో ఉంది. ఈ 40 రోజులు 40 రాత్రులు దాదాపుగా 10 సార్లు తన్ను తాను సజీవుడిగా తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్నారు. ఎంత తేటగా ప్రత్యక్షపరచుకున్నారంటే, ఆయన కొన్నిసార్లు అంటాడు, కావాలంటే నన్ను చూడండి, నేను శరీరంలో ఉన్నాను, నన్ను ముట్టుకోండి అంటాడు. తోమానైతే నీ చెయ్యి నా మేకు కొట్టిన చేతిలో ఆ కన్నులో పెట్టి చూడంటాడు. బళ్ళెంతో పొడిచిన ప్రక్క ఇంకా అక్కడ ఇంకా ఖాళీగానే ఉంది, దిస్ ఇస్ స్టిల్ హోల్ దేర్, నీ చెయ్యి పెట్టి అంటాడు. వాళ్ళతో కూర్చుని భోంచేశారని కూడా ఉంటుంది. ఆయన మహిమ శరీరంతో లేరు, మానవ శరీరంతోనే ఉన్నారు. తిరిగి లేచారు, మరలా మామూలుగా నడిచారు, వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో భోంచేశారు. ఈ 10 సార్లు వాళ్ళకు ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటిసారి మగ్దలేని మరేకు, రెండవసారి మరి కొంతమంది స్త్రీలకు, మూడవసారి పేతురు గారికి, నాలుగవసారి ఎమ్మాయి అనే గ్రామం వెళుతూ నా ఇద్దరు శిష్యులకి, ఐదవసారి శిష్యులకి వాళ్ళు తలుపులు వేసుకుని భయంతో ఉంటే తోమా లేకుండా, ఆరవసారి యేసు ప్రభు తోమా కూడా వారితో ఉంటుండగా అప్పుడు వారి దగ్గరికి వచ్చి తను ప్రత్యక్షపరుచుకున్నారు. తర్వాత 7వసారి 7 పీపుల్ బిసైడ్ ద సీ ఆఫ్ గ్యాలలీ. తర్వాత 8వసారి టు ద అపోస్టల్స్ అండ్ అబౌవ్ 50 బ్రదరన్ అపోస్టల్కి, తర్వాత 50 మంది శిష్యులకి, సహోదరులకి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. తర్వాత 9వసారి ఆయన మరి యాకోబుకి, యాకోబు తన సోదరుడైన జేమ్స్కి, 10వసారి ఆఖరిసారిగా మరి ఒలీవ కొండ మీద ఎస్సెన్షన్కి ముందు ఆరోహణ అయిపోయే ముందు తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ పూట మీకు ఈసారి ఆయన 4వసారి తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. యేసు ప్రభువారు ఏది చేసినప్పుడు కూడా దాని వెనకాల ఒక ప్రత్యేకమైన దేవుని చిత్తము, ఆయన సంకల్పం చాలా కొట్టొచ్చినట్లు కనపడతాయి. యేసు ప్రభు జీవించిన రోజుల్లో చాలామంది ఆయనను వెంబడించారు, చాలామంది ఆయన చేత మేలు పొందారు, ఆశీర్వదించబడ్డారు. ఆయన ఉంటున్నప్పుడు, సజీవుడిగా ఉంటున్నప్పుడు, సిలువలో మరణించక ముందే ఆయన మరణిస్తానని, తర్వాత సమాధి చేయబడతానని, పాతిపెట్టబడతానని, మూడో రోజున తిరిగి లేస్తానని, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా తేటగా బోధిస్తూ వచ్చాడు. పాపం వారు విన్నట్టుగానే ఉన్నారు, కానీ ఆ పరిస్థితులు వచ్చేసరికి వాళ్ళు విననట్టుగా ప్రవర్తించారు. అందుకే ఎవరో ఎత్తుకుపోయారు యేసు ప్రభునని స్త్రీలు, తర్వాత శిష్యులు నిజమేనా అని పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోవటం, మళ్ళా దేవదూతలు వాళ్ళకి మర్చిపోయా, మీరు అంత త్వరగా మర్చిపోయారా, మీతో చెప్పారు కదా తిరిగి లేస్తానని గుర్తు చేయటం, ఇవన్నీ కూడా అది వాళ్ళ జీవితాల్లో జరిగాయి దేవుని బిడ్డలారా. అదే కోణంలో మనం లూకాసువార్త 24:13 నుండి దాదాపుగా ఈ 43వ వచనం వరకు కూడా మనం చదివితే అక్కడ చిన్న ఈ ఇన్సిడెంట్ రాయబడి ఉంది. ఈ ఇన్సిడెంట్లో యేసు ప్రభు చేసింది ఏంటంటే,
అప్పటికే 3 సార్లు సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తిరిగి లేచిన తర్వాత ఈ శిష్యులిద్దరు కూడా, ఇందులో ఒకరి పేరు రాయబడింది క్లయోపా అని, రెండో ఆయన పేరు రాయబడలేదు. నేను ఊహించడం కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి వీరిద్దరూ కూడా ఆ రోజు సాయంత్రం వరకు, అది మనం 13వ వచనంలో చదువుతాం, అండ్ బిహోల్డ్ 2 of them went that same day to the village called Emmaus, which was from Jerusalem, about 60 furlongs అని రాయబడింది. ఆ రోజు సాయంత్రం అని తర్వాత వచనాల్లో మనం చదువుతాం. ఆ రోజే సాయంత్రం వరకు వాళ్ళు చూసుంటారు, యేసు ప్రభు లేచిన యేసు ప్రభు కనబడతారేమోనని. కానీ చాలామందికి అప్పటికే కనబడ్డారు, కానీ 3 పర్యాలు కనబడ్డారు, కానీ వీళ్ళకి ఇంకా కనబడాల. అందుకే చాలా నిరాశ పొంది, అరే లేస్తాడనుకున్నాము, ఆయన ఇంకా లేవలేదు నమ్ముకున్నాము, మన జీవితాలు ఏమైపోతాయి అనుకున్నారేంటో తెలీదు. దీనికి నేను అనుకున్నాను డిస్కరేజ్డ్ డిసైపుల్స్ అని అనుకున్నా. నిరాశ చెందిన ఈ ఇద్దరు శిష్యులు కూడా ఒక డిసిషన్కి వచ్చేసారు, వాళ్ళ సొంత ఊరు వెళ్ళిపోదామని. వాళ్ళది ఎమ్మాయి అనే గ్రామం, అది యెరూషలేముకి పడమడ దిక్కున ఉంటుందని మనం ఆ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 7 కిలోమీటర్ల దూరంలో పడమర దిక్కున ఉంటుంది. కాబట్టి తూర్పు అనగానే మనకు తెలుసు సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటారు, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ అంటారు. కాబట్టి ఆ సమయంలో, సాయంకాల సమయంలో వాళ్ళు బయలుదేరి ఇంకెక్కడుండి ప్రయోజనం లేదు, యెరూషలేమును విడిచిపెట్టడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. యెరూషలేముని విడిచిపెట్టాలని విడిచిపెట్టేసి ఇద్దరు కూడా ఎమ్మాయి గ్రామం వైపు, పడమర వైపుకి, ఎక్కడ సూర్యుడు అస్తమిస్తాడో ఆ వైపుకి నడిచి వెళ్ళిపోతున్నారు. దే మేడ్ అప్ దేర్ మైండ్ టు లీవ్ జీసస్, టు లీవ్ జెరూసలేం, బికాస్ దే వర్ సో డిసప్పాయింటెడ్. అలాగే వెళ్ళిపోతూ ఉంటుండగానే 14వ వచనంలోకి వచ్చేసరికి, అండ్ దే టాక్ టుగెదర్ ఆఫ్ దీస్ థింగ్స్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్. వాళ్ళు నడుస్తూ పాపం జరిగిన విషయాల్ని, నేను జర్మనీలో ఉన్నాను, నా దగ్గర తెలుగు బైబిల్ లేదు, అందుకే ఇంగ్లీష్ బైబిల్లో చదివి తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళు వెళుతూ జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు, ఇలాగ నమ్మేసాము ఆయన్ని, అన్నీ విడిచిపెట్టుకుని వచ్చాము, ఇలాగ మనం నట్టేట్లో ముంచేసినట్టు అయిపోయింది మన పరిస్థితి, ఎటు వెళ్ళా ఏటు వెళ్ళాలో తెలియదు, కాబట్టి ఇంటికి వెళ్ళిపోదామని వారు వెళ్ళిపోతుంటే, మీరు 15వ వచనంలోకి వచ్చేసరికి, వారు అలాగూ మాట్లాడుతూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ వెళ్ళిపోతుంటాడుగా, ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, జీసస్ హింసెల్ఫ్ డ్రూ నియర్ టు దెమ్ అని, యేసు ప్రభు తానే వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడతారు. మాట్లాడుతూ దాదాపుగా 7 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ వచ్చారు వాళ్ళతో. వాళ్ళతోనే నడుస్తున్నారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, కానీ ఆయనను వాళ్ళు గుర్తించలేదని దేవునాక్యన బైబిల్లో ఉంటుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతున్నాడు. ఆయన ఏం జరిగింది, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు అనుకుని ఉంటారు, ఏంటి నీకు అసలు ఏమి ఏం జరుగుతుందో తెలీదా, అంత అమాయకుడు నువ్వు, చూడు అసలు ఏం జరుగు, యెరూషలేము ఎలాగూ ఉడికిపోతుంటే ఎప్పుడు జరగని సన్నివేశాలు జరిగిపోయి యెరూషలేములో అందరూ కూడా కింద మీద అంతా ఇదే మాట్లాడుకుంటుంటే నీకు ఇది తెలీదా అన్నట్లుగా పాపం ఒకలాగా ఒక వెర్రోళ్ళలాగా చూసినట్టే ఆయన్ని చూస్తుంటారు. ఏం జరిగిందో చెప్పండి అంటారు. మేము నమ్ముకున్నాం ఒక ఆయన్ని, ఆయనే మాకు ఒక మెస్సయ్య అనుకున్నాము, ఆయనే ప్రవక్త అనుకున్నాం అనేసరికి, మీరు 19వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కూడా రాయబడుంటాయి. కానీ 17వ వచనంలో వారు నడుస్తూ వెళుతున్నారు, యేసయ్య వాళ్ళతో కూడా ఉన్నారు, యేసయ్యను గుర్తించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంటుంది, దే వర్ వాకింగ్ దే వర్ టాకింగ్ బట్ దే వర్ సాడ్ అని ఉంటుంది. ఎందుకు వారు సాడ్గా ఉన్నారు, యెరూషలేమును విడిచిపెట్టారు, యేసయ్యను విడిచిపెట్టారు, సంపూర్ణంగా మరలా వెళ్ళిపోదాం అనుకున్నారు. యేసయ్య లేని జీవితము దేవుని విడలరు, యేసయ్య సన్నిధి లేని జీవితము ఎక్కడ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, దుఃఖమే ఉంటుంది. అలాగూ వాళ్ళు వెళుతుంటే అలాగూ వస్తూ ఆ మాటల మధ్యలో ఆయనే వాళ్ళకి, ఆయన గురుండి ధర్మశాస్త్రంలో మోషే గారు ఏం రాశారో వివరించుకుంటూ వస్తారు.
వివరించుకుంటూ వస్తే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు, అయ్యా మేము విన్నామయ్యా, ఆయన గురించి విన్నాము నమ్మేము, తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళి మేము చూసామని చెప్పారు కానీ మేము చూడలేదు ఆయన్ని అని అప్పటికి కూడా ఆయనను వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలోనే ఉన్నారు. హీఈస్ వాకింగ్ విత్ దెమ్, టాకింగ్ విత్ దెమ్, బట్ దే డిడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. తర్వాత కిందకు వచ్చేసరికి వాళ్ళు 28వ వచనం దగ్గరకు వచ్చేసరికి అండ్ దే డ్రూ నియర్ అన్ టు ద విలేజ్ అని ఉంటుంది. వాళ్ళు వచ్చే మాయి గ్రామం దగ్గరికి వాళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మీరు చదివితే తెలుగులో ఆయన ఇంకా వాళ్ళ గ్రామం దాటి వెళ్ళిపోయేవాడుగా కనపడ్డాడని ఉంటుంది. ఇట్ లుక్స్ లైక్ అది వాళ్ళ దాటి వెళ్ళిపోయేవాడుగా వాళ్ళకు కనబడ్డాడు. అక్కడ ఒక్కసారి ఆగి మీకు ఒక విషయాన్ని చెప్పలే ఎస్ఐ గురండి, ఎస్ఐను మనం విడిచిపెడితే మనకు దుఃఖమే, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. కానీ ఒకటి సత్యం, ఆయనను నువ్వు విడిచిపెట్టవచ్చు అనుకోవచ్చు కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపట్టలేదు. దేవుని బిడ్డ, నువ్వు నిరాశలో ఉన్నావని, నువ్వు నిస్పృహలో ఉన్నావని, నువ్వు డిసప్పాయింటెడ్గా ఉన్నావని, నువ్వు అనుకున్నది నీకు జరగలేదని, నువ్వు చేయాలన్నది చేయలేకపోయావని, చాలాసార్లు నువ్వు ఉన్న పరిస్థితులు ఎవరికీ అర్థం కాకపోయినా మన ఏసయ్యకు అర్థమవుతాయి. అందుకే వారు వెళ్ళిపోవాలనుకున్నారు కానీ ఆయన వారిని విడిచిపెట్టదలుచుకోలేదు. అందుకే ఆయనే హీ హింసెల్ఫ్ డ్రూ నియర్ టు దెమ్, ఆయనే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఇండైరెక్ట్గా ఈయన ఆయనే అని చెప్పుకుంటూ వచ్చారు. కొన్నిసార్లు మన సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉన్నా మాట్లాడుతున్నా గుర్తించలేని సన్నివేశాలు మనం దేవుని గ్రంథంలో బైబిల్లో చాలాసార్లు చూసాం, మరే విషయంలో కూడా అదే చూసాం. కానీ ఆయన మాత్రం వాళ్ళని విడిచిపెట్టలా, నడుచుకుంటూ వచ్చి వాళ్ళతోనే నడుస్తూ వచ్చి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఆ పరిస్థితుల్లోనే నడుచుకుంటూ వచ్చి ఆఖరికి వాళ్ళు ఆయన వెళ్ళిపోతాడేమోనని అనుకుని, అయ్యా చీకటి పడిందయ్యా, అంటే ఇట్స్ డార్క్, ఇట్స్ ఈవినింగ్, నో సన్లైట్ ఎనిమో, నాకు అనిపించింది వాళ్ళు అన్న మాటలను బట్టి, అయ్యా మాకు మంచి మాటలు చెప్పావు, చీకటి పడిపోయింది, ఈ రాత్రి మా దగ్గరను మని బలవంతము చేశారని. ఇంగ్లీష్ బైబిల్లో దే కన్స్ట్రైన్డ్ హిమ్ టు అబైడ్ విత్ దెమ్ బికాజ్ ఇట్ ఇస్ టూ లేట్ ఇన్ ద ఈవినింగ్. అది అడిగి అది ఆ చదివినప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు మళ్ళీ బలవంతంగా తోచుకుని ఇంట్లోకి వచ్చేవాడు కాదు. దేని అక్కడ బైబిల్ చెప్తుంది, ఆయన తలుపు దగ్గర నిలబెడి తడుతున్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. వాళ్ళు బలవంతం చేసి ఈ రాత్రి మా దగ్గరే ఉండమంటే ఆయన లోపలికి వెళ్ళారనుంది. ఆయన వెళ్ళిపోవటానికి వచ్చాడా? కాదు, వాళ్ళ గురుండే వచ్చాడు కదా, వాళ్ళ దాటి ఎలాగ వెళ్ళిపోతాడు. కానీ మంచి పని ఏంటంటే వాళ్ళు ఇన్వైట్ చేశారు. తర్వాత వచ్చినాన్ని మనం చదివితే వాళ్ళు లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఆయనకు ఒక బ్రెడ్ ఇచ్చారు. నేను చదువుతాను 30వ వచనం, అండ్ ఇట్ కేమ్ టు పాస్ యాజ్ హీ సాట్ ఈటింగ్ విత్ దెమ్ హీ టుక్ బ్రెడ్ అండ్ బ్లెస్డ్ ఇట్ అండ్ బ్రోక్ ఇట్ అండ్ గేవ్ ఇట్ టు దెమ్ అని ఉంటుంది. ఆయన ఒక రొట్టెను తీసుకుని ఆయనకు రొట్టె ఇచ్చారు. ఆ రొట్టెను తీసుకొని దానిని విరిచి ప్రార్థన చేసి వారికి ఇచ్చారు అని ఉంది. దేవుని బిడ్డ, అది నీ యేసయ్య, నిన్ను విడిచిపెట్టే యేసయ్య కాదు, నీతో ఉంటానికి వచ్చిన యేసయ్య. జరిగిందేంటో తెలిస్తే బలాచారం అనిపించింది నాకు. ఎప్పుడైతే అది విరిచి వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళది తీసుకోగానే 31వ వచనంలో ఉంటుంది, అండ్ దేర్ ఐస్ వర్ ఓపెన్ అని ఉంటుంది. దేవుని వాక్యాన్ని విరిచి మనకి సర్వ్ చేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆయనే శరీరధారిగా వచ్చాడు, ఆయన వాక్యమైన దేవుడు. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఆది నుండి ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆయనే శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. ఆయన రొట్టెను విరిచి వాక్యానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను ఆయన శరీరాన్ని విరిచి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ మై ఫ్రెండ్, ఎస్ఐని నేత్రాలు తెరవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనను చూడాలి. నజరేతు వాడా, నిన్ను చూడాలి. నా యేసు రాజా, నిన్ను చూడాలి. పాట తెలుసు కదా, నజరేతు వాడిని వాళ్ళు చూశారు కానీ
గుర్తుపట్టలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం రొట్టె విరిచి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు నేత్రాలు తెరవబడటమే కాదు కానీ ఆయనను గుర్తుపట్టారు. ఐడెంటిఫైయింగ్ జీసస్, టు ఐడెంటిఫై జీసస్ అవర్ ఐస్ మస్ట్ బి ఓపెన్. మన స్పిరిచువల్ మనోనేత్రాలు వెలిగించబడితే తప్ప యేసయ్యను గుర్తుపట్టలే దేవుని బిడ్డలారా. ఆయనను గుర్తుపట్టాలనే ఆయన ఉద్దేశం. ఆయనను మనం వెంబడించడమే కాదు, ఆయన గుర్తుపట్ట, వీ మస్ట్ రికగ్నైజ్ హిమ్ దట్ హీ ఈజ్ జీసస్. కానీ అదనం ఇంకొక 32వచనంలోకి వెళ్ళేసరికి ఇంకా అమోఘమైన విషయం జరిగింది. అంతే సెట్, ఆయన వాళ్ళు గుర్తుపట్టగానే అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయారు అన్నట్టు. ఈ డిసప్పియర్డ్. నాకు కొంచెం బాధ వేసింది, ఇంత దూరం వాళ్ళు వెయిట్ చేశారు, తీర ఒక్కసారి కనబడి అలాగూ మాయమైపోతే పాపం అయ్యో ఇంకా మనది బెంగదీరలేదండి అంటారు చాలాసార్లు. బెంగదీరలేదండి, కాసేపు కూర్చోండి అంటారు మన బంధువులవి. ఆ బెంగ తీరకుండానే ఆయన వాళ్ళు విడిచిపెళ్ళి వెళ్ళిపోయాడు. కానీ ఒక జరిగింది ఏంటో చూడండి, 32వచనం, అండ్ దే సెడ్ వన్ టు ఎన్ అనదర్, డిడ్ నాట్ అవర్ హార్ట్ బర్న్ విదిన్ అస్ వైల్ హీ టాక్డ్ విత్ అస్ అలాంగ్ ద వే అండ్ వైల్ హీ ఓపెన్ టు అస్ ద స్క్రిప్చర్స్. లేఖనములను మనతో విప్పి మాట్లాడుచున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, దారి గుర్తొస్తుంది వీళ్ళకి. అప్పుడు మన గుండెలు మనలో మండలేదా? దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని విడలారా, యేసయ్యను ఆయన మాటల్లో మనం చూస్తున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడటం మాత్రమే కాదు కానీ మన గుండెలు మండుతాయి. ఎందుకు మన మనోనేత్రాలు వెలిగించబడాలి? ఎందుకు మన గుండెలు మండాలా? మీరు తర్వాత వచ్చి నన్ను చూస్తే, ఎప్పుడైతే వారి కన్నులు తెరబడ్డాయో, వారి గుండెలు మండాయో, వారు చేసిందేంటో చూడండి. వెంటనే, అండ్ దే రోజ్ అప్ ద సేమ్ అవర్, వెంటనే ఇమ్మీడియట్లీ కూర్చున్న దగ్గర నుండి లేచారు. లేచి నా బైబిల్ చెప్తుంది, దే రిటర్న్ టు జెరూసలేం, బ్యాక్ టు జెరూసలేం. ఇప్పుడు ఎలాగుందో తెలుసా? నిరాశతో రావటంలా, నిస్పృహతో రావట్లా, సాడ్ హృదయంతో రావట్లా, ఎక్సైట్మెంట్తో వస్తున్నారు. ఎందుకో తెలుసా? యేసయ్య వారి నేత్రాలు తెరిచారు, యేసయ్య వారి గుండెలు మండించారు. గుండెలు మండుతున్నప్పుడు, మనోనేత్రాలు తెరవబడుతున్నప్పుడు క్రైస్తవులు చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఏంటో తెలుసా? బ్యాక్ టు జెరూసలేం, బ్యాక్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి, దేవుని పిలుపులోనికి మరలా తిరిగి వచ్చి వారు వెంటనే అక్కడి నుండి, ఇప్పటివరకు అన్నారు వి హర్డ్ సంబడి సేయింగ్ దట్ ద రైట్ ద లార్డ్ ఈజ్ రిజన్, ఇప్పటి వరకు కూడా ప్రభు లేచారు అని వాళ్ళు వీళ్ళు చెప్పారు, వాళ్ళకి వీళ్ళకి కనబడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు చెప్తున్నారు, ఇండీడ్ ఇండీడ్ వి నో దట్ హీ ఈజ్ రిజన్, ఇండీడ్ వి నో హీఈస్ రిజన్. యేసయ్య మాకు కనబడ్డాడు, ఆయనతో మేము నడిచాము, ఆయనతో మాట్లాడాము, ఆయనతో కూర్చున్నాం, ఆయనతో భోంచేశాం, ఆయన మా మనోనేత్రాలు తెరిచాడు, ఆయన మా గుండెలు మండించాడు, అందుకే మేము మరలా తిరిగి వచ్చాము. తలుపులు తడుతున్నారు, భయముతో పిరికితనంగా తలుపులు వేసుకుని ఉన్న అనేక మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి వీ హ్యావ్ సీన్ ద రిజన్ జీసస్ అంటున్నారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దానికి ఇది సమయం కాదా? చాలామంది భయముతో జీవిస్తున్నారు, భవిష్యత్తు ఏంటో తెలియక జీవిస్తున్నారు. దేవుని నెరిగిన బిడ్డలముగా, ఆయనతో నడిచిన వారముగా, ఆయనతో మాట్లాడిన వారముగా, ఆయనతో కూర్చున్న వారముగా, ఆయనతో మనోనేత్రాలు వెలిగించబడిన వారముగా, ఆయన చేత గుండెలు మండించబడిన వారుగా నడివి మరలా అనేక మంది దగ్గరికి వెళ్ళి ఈ సత్యాన్ని చెప్పవలసిన బాధ్యత నీ మీద నా మీద లేదా? దేవుని బిడ్డ, క్రైస్తవ సోదరి సోదరులకు అన్నయ్యగా ఒక మనవి, ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు అరైజ్. క్రైస్తవ జనాంగము లేవవలసిన సమయం ఆసన్నమైంది, గుండెలు మండవలసిన సమయం ఆసన్నమైంది, పరుగులెట్టవలసిన సమయం ఆసన్నమైంది, తలుపులు కొట్టవలసిన సమయం ఆసన్నమైంది. క్రీస్తు తిరిగి లేచాడన్న సత్యాన్ని అనేక మందికి బోధించి ప్రకటించి చెప్పవలసిన సమయము నీకు నాకు ఆసన్నమైంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, ఆయన నెరిగిన మనందరికీ
అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. నిరాశ నిస్పృహలతో, చాలా శోధనలు, శ్రమలు, బాధలు, ఎరుకలు, ఇబ్బందుల మధ్యలో నువ్వు ప్రక్కనున్నా గుర్తించలేని స్థితిలో ఉన్న అనేక మంది క్రైస్తవ సమాజాన్ని ప్రభువా మిమ్మల్ని చూడగలిగినట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించమని ప్రార్థిస్తున్నాను. వారి గుండెలు మండుచున్నట్లుగా వారు గుర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరుగులెట్టడానికి, ప్రకటించడానికి మీరు సజీవుడు అని, తిరిగి లేచేవని, సత్యుడైన దేవుడు అని, పాపల విమోచకుడు అని, పాపాలు క్షమించడానికి వచ్చిన దేవాది దేవుడు అని, మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు అన్న సత్యాన్ని ప్రజలందరికీ బోధించడానికి నిబిడలైన మమ్మల్ని అందరినీ పురుకొల్పి మా గుండెలు మండించి లేపి మహిమ పొందమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా త్వరలో రానన్న యస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకును శక్తి కలిగిన అద్వితీయ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏకైక కుమారుడైన యస్సు క్రీస్తు వారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ కూడిన మనందరకు, సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.